గుంటూరు ఎస్టీబీ అసిస్టెంట్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మాచర్ల స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పరిధిలో అక్రమంగా తెలంగాణ నుంచి మద్యం వస్తుందనే సమాచారం మేరకు రెండుచింతల గ్రామనందు దాడులు నిర్వహించగా గోపి థామస్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో అక్రమంగా తెలంగాణ మద్యం కలిగి ఉన్నాడని సమాచారం మేరకు దాడులు నిర్వహించగా అతని ఇంట్లో మొత్తం 74 తెలంగాణ మద్యం సీసులు పట్టుకోవడం జరిగిందని మరి అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందని సదరు మధ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా దుర్గి మండలంలోని ఆత్మకూరు గ్రామం నందు కావిడే వీరేష్ అనే వ్యక్తి వద్ద 21 తెలంగాణ మద్యం సీసాలు పట్టుకుని అతన్ని అరెస్ట్ చేసి మద్యం సీసాలను సీజ్ చేయడం జరిగింది. ఈ దాడిలో మాచర్ల ఇన్స్పెక్టర్ ఎస్ కొండారెడ్డి, ఎస్ఐకే సురేంద్రబాబు వారి సిబ్బంది మరియు గురజాల సిబ్బంది మరియు పిడుగురాళ్ల ఎస్ఐ కళ్యాణ్ చక్రవర్తి వారి సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఈరోజు మాచర్ల ప్రొవిజన్ మరి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దుర్గి మరియు రెండుచింతల గ్రామాల్లో దాడులు నిర్వహించగా దుర్గి యొక్క మన ఆత్మకూరు ఎందు 21 క్వార్టర్ బాటిల్ పట్టుకోవడం జరిగింది. ఆఫీస్ ఛాయిస్ బ్లూ విస్కీ, అది మన డీసీ గుంటూరు డీసీ గారి ఆదేశాల మేరకు పిడుగురాళ్ళ టీం వచ్చి పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రెండుచింతల గ్రామం ఎందు థామస్ రెడ్డి అనే వ్యక్తి వద్ద మొత్తం ఒక 75 బాటిల్ దాకా పట్టుకోవడం జరిగింది. అతని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మాచర్ల ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఈ తెలంగాణ మద్యం సీసాలు కలిగి ఉన్నట్లయితే చాలా నేరము. అదేవిధంగా దీనికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అనే ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి మరియు ఇసుక మరియు ఈ యొక్క తెలంగాణ మద్యం సీసాలు ఎవరి దగ్గర ఉన్నట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా రాబోయే కాలంలో ఎవరైతే ఎక్కువ చేస్తున్నారో వారి మీద ఒక డాసియర్ షీట్ తయారు చేస్తాం, అంటే అక్యూజ్ ప్రొఫైల్ సంబంధించి ఒక షీట్లు తయారు చేసి వాళ్ళు ఫర్దర్గా పీడీ యాక్ట్ ప్రపోజ్ చేస్తాము. పీడీ యాక్ట్ అంటే సుమారు ఆ వ్యక్తి 2 సార్లు చేసినట్లయితే, 2-3 సార్లు అదే క్రైమ్ చేస్తున్నట్లయితే అతని మీద పీడీ యాక్ట్ ప్రపోజల్ తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ మధ్యాన్ని ఎవరు తీసుకురాకుండా ఉండండి.